జీవం సుందరం యేసుస్వరం వాలుకు ప్రేమతో ఆకాశమంత ఏకాంతం అంతే తెలియని నిశ్శబ్దం ఎక్కడ ఏ పెదవిలో చేరి పదాలు మధుర నదీ నదాలుగా పరవళ్ళు తొక్కుతాయో ఏ గొంతులో చేరి స్వరాలు సరిగమల వరాలుగా సొగసులు ఒలికిస్తాయో ఏది ఎక్కడ కన్నుమూసిన పాటవా రెప్పమాటున పొంగిన కన్నీటివా తీగ తెగిన వీణవా మూగవైన వేణువా తెల్లవారక ముందే నింగినుంచి మాయమైన నిండు చంద్రుడా అమ్మ ఒడికి చేరాలని తరలి వెళ్లిన సరస్వతీ పుత్రుడా సకల జగన్మిత్రుడా శాపవశాత్తు ఇలపై పుట్టిన గంధర్వుడా బాలు ఎక్కడ నువ్వు ఏదే నీ నవ్వు ఏ మనసు తలుపు తెరచిన నీ తలపే పాడుతా తీయగా అంటూ పలకరించే నీ పిలుపే నేను పాడుతా తీయగా పాడుతానండి తీయగా అప్పుడే ఎలా వెళ్ళిపోయావు ఈ పాట పూర్తి కాకుండానే నిన్నగాక మొన్ననే కదా పెన్నా తీరాన పండితారాధ్యుల వారి ఇంట కలల పంటల తొలికేక పెట్టావు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలతో సింహపురిని చిరు తిరువాయూరుగా మార్చిన తండ్రి సాంబమూర్తిగారి భాగ్యము తల్లి శకుంతలమ్మ నోము ఫలము మరి ఆ అమ్మ గోరుముద్దలు తినిపించిందో నీ నోట తేనెధారలే వంపిందో తెలియదు కాని ఉంగా ఉంగా అంటున్న నీ పసిగొంతులోనూ రమ్య రాగామృతమే పలికిందట తెలుగు జాతిది ఎంత పుణ్యం బాల సుబ్రహ్మణ్యంగా లేలేత గొంతుతో లలిత లలితంగా నాదవేదాలు ఆలపించడం ప్రారంభించావు 1966 డిసెంబర్ 15 శ్రీశ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో తొలిసారిగా గీతమాలపించావు. ఆ రోజే బాలు పాట పేరుతో శకం మళ్లీ పుట్టింది. ఆ తరువాత అంతా బాలుయుగమే సురాగయాగమే. తెలుగువారికే కాదు అటు తమిళనాట ఇటు కర్ణాటక రాష్ట్రంలో అలా మలయాళ నేల మీద మహారాష్ట్ర జనుల మీద ఒక భాష ఒక ప్రాంతమా నీ పాట మత్తుల మేఘంలా కమ్మేసింది. కోట్లాది జనమానసాల్ని సమ్మోహితుల్ని చేసి ఊహల్లో ఊరించి ఊగించి ఉత్తుంగ తరంగమై విశ్వరూపమెత్తి ఉర్రూతలూగించింది. స్వరరాగ రసభావతాళాన్విత ఒకటా రెండా వేలా పదివేల అర్ధశతాబ్దాన్ని దాటిన మహాప్రయాణంలో అరలక్షకు మించిన పాటలు. మంచు కురిసే ఉదయాన నిద్ర లేవగానే సుప్రభాతమై వినిపించేది నీ శ్రీకంఠమే. పొత్తిళ్లలో బిడ్డ ఏడుస్తుంటే జోలపాడి లాలించేది మార్ధవమైన నీ గొంతుకే. వాల్జడ కదలాడుతుంటే వయ్యారాల జలపాతంలా సాగే వెన్నెల మాయిని ప్రేమగా తాకేది నీ ప్రియగీతికే. గుండె నిండా దిగులు ఆవరిస్తే విరహపు దీపాన్ని వెలిగించి ఓదార్పు వింజామరలు వీచేది నీగాన మాధుర్యమే. వేకువ నుంచి నిశిరాత్రి వరకు ఎండైనా వానైనా ఆషాఢమైన కార్తీకమైన ప్రతిక్షణం ఆశల నుంచి ఆశయాల వరకు వేదనకైనా విషాదమైన వియోగమైన విరాగమైన ప్రతి తరుణం నీ పాటే నీ పాటే నీ పాటే. అది బుగ్గల మీద నీటి బొట్టుని తుడుస్తుంది, పెదవుల మీద చిరునవ్వులు పూయిస్తుంది, మనసు ముంగిట్లో పచ్చటి పూల తోరణాలు కట్టిస్తుంది. అందుకే దేశదేశాలలో నీకు ఘన జనసత్కారాలు, గండపెండేరాలు,
ప్రభుత్వాలు ప్రసాదించిన పద్మశ్రీ పద్మభూషణ పురస్కారాలు మీ ఇంట ఎన్ని నందులు కొలువయ్యాయో నీకైనా తెలుసునా సుబ్రహ్మణ్య స్వామి? పాటని భక్తి ప్రపత్తులతో కొలుస్తావు కనుకే, భాషను కంటికి రెప్పలా ప్రేమిస్తావు కనుకే నీవు స్వరకారణ జన్ముడవు. ఎలా మరచిపోగలదయ్యా జాతి నిన్ను? మరచిపోవడానికి అవి మామూలు గానాలు కావు, సరిగమల శాసనాలు. చూడు, మధ్యలోనే పాట ఆపేసి నువ్వు వెళ్ళిపోయావు. నీ మరణం ప్రతి సంగీత ప్రేమికుడి ఇంటిలోనూ సంభవించిన మరణం. అందుకే ఇక్కడ మధ్యాహ్నమే చీకటైపోయింది. అందరికీ నమస్కారం, హృదయపూర్వక స్వాగతం. పాటకి పర్యాయ పదం బాలుగారు. ప్రతి భాషను మాతృభాషలాగా గౌరవిస్తూ, సంగీతాన్ని భావ ప్రకటనను సరిసమానంగా సమాదరిస్తూ వారు ఎన్నో భాషల్లో ఎన్నెన్నో పాటలు పాడారు. పాడిన ప్రతి పాటను పలుకులమ్మకు ముడుపు కట్టి ఫలశ్రుతిగా నవరసాలను మూటకట్టి మనకు అందించారు. వారి స్మృతులకు నీరాజనాలు సమర్పిస్తూ ఈటీవీ నిర్వహిస్తున్న బాలుకు ప్రేమతో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం శివం సుందరం సుస్వరం. నేటి బాలుకు ప్రేమతో కార్యక్రమంలో పాల్గొని బాలుగారిని ఘనమైన నివాళి సమర్పించేందుకు ప్రముఖులెందరో విచ్చేశారు. వారందరి సమక్షంలో ఉన్నోళ్ళు పోయినోళ్ళి తీపి గుర్తులు అన్న ఆత్రేయ గారి అక్షర లక్షల్ని తలుచుకుంటూ, బాలుగారి కుమారులు వారి స్వర వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఎస్పి చరణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. ఈనాడు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. శాంతి శాంతి శాంతి. పాటకు పర్యాయ పదమైపోయిన బాలుగారు పాతికేళ్ల నాడు ఈటీవీ వారి పాడుతా తీయగాకు శ్రీకారం చుట్టారు. నారు వేసిన చేతితోనే నీరు పోసి కలుపు తీసి కనులకు విందుగా వీణులకు పసందుగా తెలుగింటి పాటల తోటగా తీర్చిదిద్దారు. ఆ లోటుని పూరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా వారి స్వర వారసుడిగా ఎస్పి చరణ్ గారు పాడుతా తీయగా నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించేందుకు ముందుకొచ్చారు. వారిని అభినందిస్తూ పాడుతా తీయగా స్వరాభిషేకం కార్యక్రమాల్లో బాలుగారు ఉపయోగించినటువంటి మైకుని ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు ఎస్పి చరణ్ గారికి ఇప్పుడు అందిస్తారు. సమున్నత వ్యక్తి నిర్వహించినటువంటి బాధ్యతని సరైన వారసుడికి అందించిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ చరణ్ గారు. రాజు నివసించు రాతి విగ్రహములయందు, సుఖవి నివసించు ప్రజల నాల్కలయందు అన్నారు కవి చక్రవర్తి జాషువా గారు. మంచి కవులకే కాదు, మహనీయులైన కళాకారులందరికీ వర్తించే మాటలు ఇవి. ఏడాది క్రితం వరకు అందరి ఎదుట ఉన్న బాలుగారు ఇప్పుడు మనందరి ఎదలో ఉన్నారు. ఆ నవ్వులో ఉన్నారు, పరిమళాలు వెదజల్లే పాటల్లో ఉన్నారు, మాటల్లో కొలువై ఉన్నారు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అని శుభం పలుకుతూనే ఉన్నారు.
వారి ఆశీస్సుల వర్షంలో సరికొత్త బాధ్యతలు నిర్వహిస్తూ ఎదుట నీవే గీతాన్ని ఆలపించబోతున్నారు ఇప్పుడు ఎస్పి చరణ్ గారు. ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. ఎదుట నీవే ఎదలో నా నీవే. ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. నీవే ఎదలో నా నీవే. ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. కష్ట సుఖాలు కలబోసుకొని కన్నీళ్లు తుడిచేటప్పుడు పదలాలిత్యం మనసుకి శాంతినిస్తుంది. ప్రశాంతమైన సాహిత్యం మనిషికి విశ్రాంతిని అందిస్తుంది. దానికి సున్నితమైన స్వరం, సుకుమారమైన గానం తోడైతే అంతకు మించిన ఆనందమేముంది? ఇవన్నీ ఒద్దిగ్గా ఒదిగిన ముద్దమందారమే మన బాలుగారు. ఆ మురిపాల గీతంతో స్వరాంజలి సమర్పించేందుకు వస్తున్నారు సునీత గారు.
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా సాహిత్యాల కలయికే పాట. బాలుగారు ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో పేర్కొనేవారు. సాహిత్యానికి పెద్దపీట వేస్తూ, భాషా సరస్వతిని గౌరవిస్తూ గీతరచయితలకు అగ్రతాంబూలాన్ని ఇచ్చేవారు. ఆ స్ఫూర్తితో నేటి మా బాలుకు ప్రేమతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ గీతరచయిత జొన్నవితల గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గతి మధురం అతి మధురం గానం. బాలు గారికి నమస్కారం. సంగీత సాహిత్యాల్లో విశేషంగా తపస్సులాగా కృషి చేసేటువంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు, కవులు అందరూ ఆశీనులైన సభకు నమస్కారం. ప్రవాహం లేని సరస్వతి నదికి నమస్కారం చేసినట్టుగా ఉంది. తన వృత్తిని తపస్సుగా సాగించిన వ్యక్తి తనకున్న శక్తి సామర్థ్యాలతో చుట్టూ ఉన్న వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకున్నటువంటి మహా తపస్సిద్ధితో అందరిలోకి కూడా దగ్గరికి దిగివచ్చి చనువుగా ఉండి తన గొప్పదనం అనేటువంటిది అవతల వాడు తెలుసుకోవటమే తప్ప తాను దాన్ని ప్రకటించకుండా ఆయన అందరితో ప్రవర్తించడం వల్ల మనందరి ఇళ్లల్లో, మన హృదయాల్లో మనం కూడా ఆయన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. ప్రతి ఇంట్లో ఒక దగ్గరి ఆత్మబంధువు తన ఇంటి పెద్దల్లో ఒకరు దూరమైనట్టుగా భావిస్తున్నారు ఇవాళ. అటువంటి స్థితి అందరికీ సాధ్యం కాదు. బాలసుబ్రహ్మణ్యం గారికి దేహం అనేది కనిపించట్లేదు, కానీ ప్రతి చోట ఆయన వినిపిస్తూనే ఉన్నాడు. ప్రతి పాటలో, ప్రతి పూట, ఎక్కడ పడితే అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. కనుక ఆ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం చూస్తూ ఆ తర్వాత ఈ పాడుతా తీయగా సింహాసనం మీద పట్టాభిషిక్తుడు అవుతున్నటువంటి ఎస్పి చరణ్ గారికి అదే బాలుగారి మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో సహాయ సహకారాలు అందిస్తూ కొన్ని వందల పాడుతా తీగా కార్యక్రమాలు
ఇలా కొనసాగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. మరో గీత రచయిత శ్రీ ఆనంద్ శ్రీరామ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నాయన చిరంజీవి, నీకు భగవంతుడు పూర్ణ ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు నాకు మూడో జనరేషన్, మీ తర్వాత వచ్చే చాలా మంది జనరేషన్లకు మీరు ప్రతీకగా నిలబడాలి, గొప్ప గొప్ప మాటలు రాయాలి, తెలుగు గౌరవాన్ని కాపాడాలి. నమస్కారం. గొంతుకి మాటకి మధ్య ఒక నీటి పొర అడ్డంగా ఉంటుంది అందరికీ. ఆ పొర చాలా పల్చగా ఉన్నా కూడా గొంతులోంచి మాట పెకలడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కొంతమంది బలవంతంగా ఆ నీటి పొరని కళ్ళ ద్వారా విడుదల చేస్తున్నారు. బాలుగారి పేరు గురించి మాత్రం నాకు ఎప్పుడు ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఇంటి పేరుతో సహా పేరులో ఉన్న ప్రతి పదానికి ఆయన సార్థకత చేకూర్చారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీపతి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి మనందరికీ తెలుసు, 10 అవతారాల్లో ఇంకా రకరకాల అవతారాల్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే బాలుగారు గాయకుడిగానే కాకుండా నటులకు గాత్రదానం చేస్తూ నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా ఇలా ఎన్నో అవతారాల్లో మనకి విష్ణుమూర్తిగా కనిపించారు. పండితారాధ్యుల, పండితుల చేత ఆరాధించబడ్డారు, పండితులను ఆరాధించారు, పామరుల్ని పండితులుగా తీర్చిదిద్దారు. బాల ఆ పేరు పెట్టుకున్నందుకు అందరితోనూ చిన్నపిల్లవాళ్ళలాగానే బాలుళ్ళలాగానే సరదాగా ఉంటూనే బాలుడికున్న మరొక లక్షణం ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనుకోవడం, తెలుసుకోవాలనుకోవడం. చివరి క్షణం వరకు ఏదో నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, నేర్పుతూ, తెలుపుతూ చివరి క్షణం వరకు గడిపారు. సుబ్రహ్మణ్యం అంటే కుమారస్వామి, దేవతల తరపున సేనాని కుమారస్వామి అయితే మన తెలుగువారి తరపున గాన సేనాని బాలసుబ్రహ్మణ్యం గారు. అన్ని భాషల్లోనూ వారే, వారి భాషలో పుట్టిన వారే పాడినట్టుగా పాడి తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా విస్తరింపజేశారు. ఈ విధంగా పేరులోని ప్రతి పదానికి ఆయన సార్థకత చేకూర్చారు. నిజంగా ఆయన సార్థక జన్ముడు, ఆయన జన్మ సార్థకం. వారి గురించి మాట్లాడినందుకు నా మాటలు సార్థకమైన అని భావిస్తూ విరమిస్తున్నా. బాలు గారిని అభిమానించే అంతరంగాలన్నీ ఆనంద నిలయాలే. వాటి దృష్టిలో గాన గంధర్వుడి ప్రతి పాట ఓ సుందరి, సునాద లహరి. ఆ మధుర గానాలతో జన్మజన్మల ఆత్మానుబంధాన్ని కోరుతూ అభిమాన హృదయాలు ఊహల పూలతో ఉత్సాహంగా పూజిస్తాయి. ఆ మధుర గణపతిని దళపతి ఆరాధిస్తాయి. అందుకే ఆ సుందరి నీవే గీతాన్ని బాలుగారికి ప్రేమతో నివాళిగా అర్పించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు బాలుగారికి అత్యంత సన్నిహితులు గాయకులు మనుగారు. అలాగే బాలుగారితో కలిసి ఎన్నో మధుర గీతాలని ఆలపించిన చిత్రమ్మగారు. శివం సుందరం నీ సుస్వరం, శృతి మధురం గతి మధురం అతి మధురం నీ గాన. అన్నయ్య, నా జీవితం ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఎంఎస్ విశ్వనాథం గారి అసిస్టెంట్ దగ్గర నుంచి వారిని చూసుకుంటూ, వారి గైడెన్స్, వారి యొక్క సిన్సియారిటీ, డెడికేషన్, ప్యాషన్ మ్యూజిక్ పైన ఇవన్నీ చూసి పెరిగి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ ఒదుగుండే స్వభావం వారి దగ్గర నుంచే అవన్నీ కూడా అలవడ్డాయి. ఇటువంటి రోజు ఇంత త్వరగా వస్తుందనేది మాత్రం అనుకోలేదు. భౌతికంగా దూరమైనా కూడా వారి గొంతు వినని రోజు ఉండదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. చిత్రగారిని, బాలుగారి గురించి మాట్లాడంటే నాకు మాటలేం రాలేదు. తెలుగులో నేను ఎక్కువ సాంగ్స్ పాడానంటే దానికి కారణం బాలుగారే. నాకు చాలా నేర్పించారు ఒక మనిషిగా ఎలా ఉండాలో, అది కూడా పెద్ద ఎగ్జాంపుల్గా బాలుగారు ఉన్నారు. ఈ వాళ్ళని అందరినీ నా బాయ్స్, మై బాయ్స్ అంటారు. బాలుగారికి, నా గురుగారికి, నా ఫాదర్ లా పర్సన్కి నా ప్రణామ్స్, మై ప్రణామ్స్ అట్ ఈ స్వీట్. Thank you.
సుందరి నేను వండ చూడని నేను నల్లండ కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నీనుంత గుండెలో నిండమంత నీడగా పాండమంత నా సిరి నీవేద సుందరి నేను వంద చూడని నీను నల్లంద కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేను బాలుగారికి నివాళులు అర్పించడానికి ఈరోజు బాలుకు ప్రేమతో కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సత్యం శివం సుందరం నీ సుస్వరం శృతి మధురం గతి మధురం. ఊహ తెలిసినప్పటి నుంచి బాలుగారు పాటలు వింటూనే పెరిగిన ఎంతోమందిలో నేను ఒకడిని. అయితే పాటని ప్రొఫెషన్గా తీసుకునేంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన మహానుభావుడు బాలుగారు. అందుకే నాకు జన్మనిచ్చిన నాన్నగారి తర్వాత నాకు జీవితాన్ని ఇచ్చిన నాన్నగారిగా బాలుగారిని ఎప్పుడు అక్కడే చూస్తాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈరోజు మ్యూజిక్ని కెరియర్గా తీసుకున్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన పాటలు వింటూనే ఆ కెరియర్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళందరిలో నేను కూడా ఒకడిని. ఒక కన్నడ సాంగ్ రికార్డింగ్ కోసం ఆయన దగ్గర డేట్స్ తీసుకున్నాను. చాలా బిజీ ఆయన, ఆయన డేట్ దొరకడం చాలా కష్టం. ఎర్లీ మార్నింగ్ 7:00 రికార్డింగ్ టైం ఇచ్చారు. ఆయన ఆ రోజు ఒక 4 పాటలు మార్నింగ్ 7 నుంచి కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి వెంటనే చెన్నై వెళ్ళిపోవాలని ప్లాన్ ప్రోగ్రామ్ ఉండేది. చాలా బిజీ అయితే ఫస్ట్ మార్నింగ్ 7:00 రాగానే
నా పాట పాడారు. పాడిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చి పాట విని మళ్ళీ బయటకు వచ్చి స్టూడియో నుంచి పూర్తిగా బయటకు వచ్చి బయట నెక్స్ట్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ సాంగ్స్ పాడించడానికి. వాళ్ళకి చాలా అపోలాజెటిక్గా ఆయన ఏమనుకోవద్దు, మీ పాటలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగలేదా అవి నేను జడ్జ్ చేయట్లేదు, కానీ ఇప్పుడు నేను ఒక చాలా గొప్ప పాట పాడాను, ఈ పాట మూడ్లో ఈ రోజంతా ఉండాలనుకుంటున్నాను, మీకోసం నా చెన్నై ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకుంటా, రేపు మీ పాటలు పాడతాను, ఈరోజు ఇప్పుడు పాడిన ఈ పాట నేను ఈరోజంతా ఈ పాటతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్ అని వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేసి, అయ్యో గురుగారు మీరు అలా ఆడడం ఏంటి, మీ ఎప్పుడంటే అప్పుడు మేము రికార్డింగ్ రెడీ అంటే, లేదు లేదు మీకు నేను టైం ఇచ్చాను కదా, తప్పు అవుతుంది నా వైపు నుంచి, బట్ ఎందుకో ఈ పాటతో నేను కొంచెం ట్రావెల్ అవ్వాలనుకుని రేపు వచ్చి మీకోసం పాడతాను అన్నారు. అది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే ఒక పాట పాడిన తర్వాత ఆ పాటతో అలా కొన్ని గంటలు ట్రావెల్ అవ్వాలి అనే ఫీలింగ్ ఆయనలో రావడం అదొక అద్భుతమైన అనుభూతి, అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జస్ట్ ఆ పాట ఒక్కటి హమ్ చేస్తాను. నెనపు నెనపు అవళా నెనపు సావేరదాసవి నెనపు 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 అవళా నెనపు కునియాయిరదాచిర నెనపు అవళా నగు హున్నిమయ వెళగు నన్నిద బానిగే అవళాదని రాగగళగని నన్నిదె నారిగే ధమని ధమనీలు ప్రీతి ధ్యాన ఉడలా ఉడనాడి అవళే ఉసిరి ఉసిరలు ప్రీతిగాన సుఖదా సువాలి అవళే నెనపు నెనపు అవళా నెనపు సావేరదా సవి నెనపు థ్యాంక్ యూ గురుగారు వీఆర్ హియర్ మీ పాటల్ని కంటిన్యూ చేయడానికి మేమందరం ఉన్నాం ఈ జనరేషనే కాదు మా నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ప్రతి జనరేషన్ మీ పాటల్ని క్యారీ చేస్తూ మిమ్మల్ని ఎప్పటికీ మా గుండెల్లో దాచుకుంటాం ప్రామిస్ థ్యాంక్ యూ సత్యం శివం సుందరం సుస్వరం సంప్రదాయ శైలి మొదలుకొని ట్రెండీ వెరైటీ వరకు అన్ని రకాల పాటలు ఆలపించే కల్పనా రాఘవేంద్ర గారు బాలుగారి కన్న కూతురులాగా పెరిగారు. వారితో కలిసి ఎన్నో స్టేజ్ షోస్ లో పాల్గొన్నారు. బాలుగారితోనూ అదే విధంగా ఈటీవీతోనూ కల్పన గారికి ఉన్న గానానుబంధాన్ని పునస్కరించుకుని బాలుగారి పాటల మెడలీతో వారికి నివాళిని సమర్పించడానికి వేదికపైకి వస్తున్నారు కల్పన గారు. వల కన్యలాడే తొలి మాసమంతా
మరో సంగీత దర్శకులు శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము బాలు గారికి నివాళులు అర్పించడానికి. థ్యాంక్స్ టు రాధాకృష్ణన్, ఆయన ఇక్కడ ఉన్నా కూడా చెప్పేవాడిని, నేను మా తమ్ముడు ఆర్పికి చెప్పినట్టుగాను ఎప్పుడు మ్యూజిక్ వదలొద్దు అని. ఆయనకి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కొంచెం తక్కువ శృతిలో చేయండి పాటలు అని. మంచి మెలోడియస్ పాటలు చేసినటువంటి కంపోజర్గా ఆయనకు నేను ఒక గాయకుడిగా మా గాయకుల కులం అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంకా గర్వం ఏంటంటే ఆయన కూడా మా పాడుత తీగ ప్రోడక్ట్. నాకు బాలుగారిని దగ్గరగా చూడాలి అనే ఒకే ఒక బలమైన కోరికతోనే నేను పాడుత తీగకు కంటెస్టెంట్గా రావడం జరిగింది. యాక్చువల్గా వారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను వీరితో పాట పాడించుకోవాలి, నేను కంపల్సర్ కావాలి అనేటువంటి ఆలోచన నాకు అక్కడే మొదలైంది. పాడుత తీగలో తర్వాత నాకు అవకాశం రావడం, నాకు మంచి మంచి పాటలు పాడారు బాలుగారు. ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చిరువరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. మంచి మంచి ఆణిముత్యాలు, సరోజ దళనేత్రి, ఇంకా ఎన్నో పాటలు నా కోసం బాలుగారు పాడడం, అందరూ ఆదరించడం. వీడు చిన్న పిల్లవాడు, వీడు కంపోజర్, ఇతను చాలా పెద్దవాడు, ఇలాంటి భావాలు ఏం లేవు. ఎవరు వచ్చినా అంతే గౌరవంగా చాలా ప్రేమగా పిలుస్తూ సాహిత్యపరంగా సంగీతపరంగా ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా ఇలా పాడదాం ఇలా బాగుంటుంది అని చెప్తూ వారిని మిస్ అవ్వడం నిజంగా చాలా తొందరగా అనవసరంగా తొందరగా వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఉంటే చాలా బాగుండేది. బాలుగారిని నిజంగా చాలా మిస్ అవుతున్నాను ప్రపంచంతో పాటు. మరో సంగీత దర్శకులు శ్రీ మధుబాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శృతి మధురం గతి మధురం అంటే నేను స్వరకర్తని కాదు, మహానుభావులతో పాట పాడించాలి అనే ఒక సంకల్పంతో బాలుగారి చేత 36 పాటలు పాడించాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నమస్సుమాంజలు. బాలుగారిని ఆరాధిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని పాటల ప్రయాణాన్ని ఆరంభించిన కొత్త కెరటం దినకర్. బాలుగారితో కలిసి అనేక వేదికలపై, విశేషించి ఈటీవీ కార్యక్రమాల్లో గళం విప్పిన ఈ యువ గాయకుడు దినకర్ తన టీంతో కలిసి బాలుగారికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు. స్వాగతిద్దాం. నువ్వక్కడనే నిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడనే నిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నూను నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తెలి తోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే లేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే లేచాను నీ రాకకై. నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై.
సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరా చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే ఉపాలమే, వయసులా సంగీతమే భూమికే ఉపాలమే. సాని సారి గారిని సాని పాని సాని సాగమాగరే సాని సారి గారిని సాని పాని సాని సాగమాగరే సారా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే సిలవలే నిలిచిపోయేనా. సెలవని అలసిపోయినా, కాలమే సిలవలే నిలిచిపోయినా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. త్యాగం కథ ఆదమరిచేన దైవం వృధా. మా బ్యాండ్ పేరు ఎలీజియం, అండ్ బాలుగారి ట్రిబ్యూట్లో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీని, స్వరాభిషేకాన్ని వీడ్ లైక్ టు థ్యాంక్. అండ్ బాలుగారు
మీరెక్కడున్నా మా మ్యూజిక్ మీకు వినపడుతుందని అనుకుంటున్నాం. సో దిస్ వాజ్ అ స్మాల్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ మా మ్యూజిషియన్స్ అందరికీ, మా సీనియర్ మ్యూజిషియన్స్ అందరికీ, మా సింగర్స్ అందరికీ, మా ఫెలో మ్యూజిషియన్స్ అందరికీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాలుగారి ప్రతి కార్యక్రమంలోనూ బాలుగారికి చేదోడు వాదోడు గనిలిచ్చిన చందు గారిని వచ్చి బాలుగారికి నివాళులు అర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శృతి మధురం, గతి మధురం, అతి మధురం గానం. ఎంతో మందిని గాయని గాయకులుగా తీర్చిదిద్దినటువంటి గురువులు రామాచారి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము బాలుగారికి నివాళులు అర్పించడానికి. రామాచారి గారి మధురం గానం, జగతి సేదతి చుమి సుధారావం మంజులం. మా బాలుగారు మా తండ్రి లాంటి వారు మా అందరికీ, ప్రతి కళాకారుడు కూడా ఇలాగే ఫీల్ అవుతాడు. ఆయన్నే చూస్తున్నట్టు, వాళ్ళనే వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు, అక్కడ నేను ఫోటో చూస్తుంటే ప్రతి వాళ్ళు వాళ్ళనే చూస్తున్నట్టుగా ఉంది. బాలుగారు బాలుగారు ఎప్పుడు మా అందరిలో ఉంటారు. ప్రతి పాడుతా తీగలో మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పిల్లలు ఉండడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా అందరి దేవుడు తండ్రి బాలుగారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. నమస్కారం. ఎస్పీబి అన్నయ్య గారు మమ్మల్ని విడిచిపోయి ఒక్క సంవత్సరం గడిచిపోయింది అని నమ్మలేకపోతున్నాను. నాకు ఇంకా నాకు మాత్రం కాదు, అందరికీ ఆ గొంతు రోజు వినిపిస్తూ ఉంటాయి. ఆయన ఎక్కడో ఉన్నట్టు ఒక ఫీలింగ్, అసరేరి అంటారు తమిళ్లో, అలా మాకు ఆ వాయిస్ రోజు వినిపిస్తూ ఉంది. నాకు ఆయన ఉన్నప్పుడు ప్రతి వారం ప్రతి మాసం ఒక్కొక్కడు పని మీద ఉంటే ఇద్దరు కలిసి చేసే పని ఉంటే రోజు కూడా మాట్లాడేవారం. ఇప్పుడు ఆ ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ ఉంది అన్నయ్య గారు గుర్తుగా, అది జాగ్రత్తగా పెట్టుకున్నాను. నేను అప్పుడప్పుడు ప్లే చేస్తాను. ఇట్స్ అ రిలేషన్షిప్, ఫ్యాన్గా మొదలుపెట్టి ఫ్రెండ్ అయి తర్వాత తమ్ముడైపోయాను. నన్ను ఆ తర్వాత కమల్ అని పిలవటం మానేసి తమ్ముడు అనే పిలిచేవారు. నేను కూడా అన్నయ్య అనేది నాకు ఇక్కడ చెన్నైలో చంద్రహాసన్ చారుహాసన్ అని ఇద్దరు ఉన్నా అన్నయ్య అనేది ఒకే మనిషి, అది ఎస్పీబి గారు. ఇంకెవరిని నేను అన్నయ్య అన్నాను, వీళ్ళని తమ అరవంలో అన్న అంటున్నాను ఇప్పుడు కూడా. కానీ ఇది స్పెషల్ ప్లేస్ ఆ అన్నయ్య. ఐ మిస్ హిమ్ అ లాట్. విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఎస్పీబి విల్ బీ ఎ నేమ్ ద జనరేషన్స్ విల్ రిమెంబర్. ఐఎమ్ హ్యాపీ టు బీ ద క్లోసెస్ట్ జనరేషన్ టు దట్ ఆఫ్ ఎస్పీబి. నమస్కారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆయన లేరు అంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు మంచి విషయాలే మాట్లాడుకుందాం. పాజిటివ్ వైబ్స్ అంటే ఎస్పీబి గారు ఈ సో టాలెంటెడ్ అది అది మీకు తెలుసు, కానీ ఎంత మంచి మానవత్వం ఉన్న ఒక మనిషి అనేది మీకు తెలియదు. సో మెనీ టైమ్స్ నాకు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నన్ను కాపాడారు, అదంతా మీకు చెప్పలేను. కానీ హీస్ బీన్ అ సేవియర్ ఫర్ విమెన్, సో ఫర్ సో మెనీ పీపుల్ లైక్ అస్. తర్వాత ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి చెన్నైలో ఫిలిం కెమెరా ఫేస్ చేసినది ఫర్ ఫిలిం కాల్ రాజపార్వే. ఆ పిక్చర్లో ఫస్ట్ ఆయన ఎస్పీబిగానే పాట పాడుతున్నారు, అప్పుడు నేనే కెమెరా ఆపరేట్ చేశాను. సో పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. సమ్టైమ్స్ ఒక్కొక్క రోజు ఎందుకు ఇలా ఉంది లైఫ్, ఇలా జీవితం ఎందుకు ఇలా ఉంది అనుకున్నప్పుడు ఆయన ఒక పాట వింటే చాలు, మొత్తం మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ అ పాజిటివ్ వైబ్ ఈ హ్యాడ్. ఈరోజు మిస్ చేస్తున్నాను. ఒకటి చెప్పడానికి మిస్ అయ్యాను నేను వెన్ యూ వాస్ అలా అరౌండ్, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. బాలుగారు ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ, ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ.
బాలుగారిని అన్నయ్య అని పిలిచేంత చేరిక, అచ్చం నాలాగే పాడావురా అని వారు మెచ్చుకునేంత పోలిక, దట్ ఇస్ మనుగారు. బాలుగారి నీడలాగా మసులుతూ ఆయన జాడలో ఎన్నో ట్రాక్స్ పాడుతూ గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, స్వరకర్తగా, కార్యక్రమ సూత్రధారిగా అన్నయ్య ఆశీస్సులతో మనుగారు ఎదిగారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు బాలుగారి పాటల మెడలీతో తన మార్గదర్శికి నివాళి సమర్పించేందుకు వస్తున్నారు. స్వాగతం పలుకుదామా మరి మనుగారికి. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. ఆ శివరంజని నవరాగిణి సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర చరిత రంగానివి స్వరసుర చరిత రంగానివి సహృదయ వీణావాహిని శివరంజని నవరాగిణి. రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఓ రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఓ రవి చూడని పాడని నవ్యనా రవి వర్మకే అందని ఒకే ఒక అందాని ఓ నువ్వులే గానాధరం బ్రతుకంతాయోమయం నువ్వులే గానాధరం బ్రతుకంతాయోమయం బాబా మా బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులే నిరీక్షణ మేమోర్వలేము నువ్వులే గానాధరం బ్రతుకంతాయోమయం బాబా మా బాబా. సంగీత దర్శకులు శ్రీ వాసురావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శృతి మధురం గతి మధురం. అందరికి నమస్కారం అండి. ఎస్పి, ఆ ఎస్పీలో ఎన్నో మనకు అతను ఎన్నో రకాలుగా కనబడ్డాడు. సింపుల్ పర్సన్, స్వీట్ పర్సన్, చాలామందికి స్పెషల్ పర్సన్, సూపర్ పర్సన్. నేను కోరుకునేది బాలుగారు లాగా ఆయన బిహేవియర్, ఆయన అన్నీ మీరు ఫాలో చేసి ఆయన మీద మీకు నిజంగా భక్తి ఉంటే ఆయనలాగా మీరు పాడుతున్నారు కాబట్టి ఆయనలాగా మీరు మంచి పేరు తెచ్చుకొని మీరు కలకాలం నిలవాలని కోరుకుంటూ నమస్కారం.
బాలుకు ప్రేమతో కార్యక్రమానికి విచ్చేసి బాలుగారికి నివాళులు అర్పించడానికి వేదికపైకి రావాల్సిందిగా మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. Such a great family of Salu Rajeshwara garu. I feel very proud. ఇంటింత ఉన్నప్పుడు అవకాశాలు వచ్చాక కొంచెం నిక్కర్లు వేసుకునే లెవెల్కి వచ్చారు వాళ్ళు. సో అప్పటి నుంచి తెలుసు నాకు ఎక్కడ మాస్ వ్యవహారం వదలలేదు, అట్ ది సేమ్ టైం మెలడీని వదలలేదు. అలా వాళ్ళకంటూ ఒక ముద్రను సంపాదించుకున్నారు రాజ్కోటి అండ్ దెన్ కోటి ఆల్సో. థ్యాంక్ యూ మై డియర్ బాలు గారు. మీరు ఎప్పుడు మాలోనే ఉన్నారు, ఆ మాటలు వింటుంటే ఇక్కడ మీరు పరోక్షంగా ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తోంది. మా బాలు గారి గురించి ఎన్నో చెప్పాలి. నేను రాజ్కోటిగా మెద్రో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి పాట నుండి మెద్రో కలిసి చేసేంత లాస్ట్ చివరి పాట వరకు ప్రతి పాట బాలుగారు, మా చిత్రమ్మ గారు ఇక్కడే ఉన్నారు, చిత్రమ్మ గారు వీళ్ళే పాడారు. నాకేంటంటే కంఫర్ట్, బాలుగారు పాడితేనే పాట. నా వరకు వచ్చేసరికి ఆయన పాడిన పాటలో కన్ను పెట్టరో కన్ను కొట్టరో అన్న పాట సూపర్ డూపర్ హిట్, మీకు అందరికి తెలిసిన పాటే. 102, 103 జ్వరం అప్పుడు ఆ ఫీవర్లో వచ్చి ఆయన పాడాడు. అంటే ఆయన రాకపోవచ్చు, ఇంకో రోజు పెట్టుకోండి అనొచ్చు, కానీ కమిట్మెంట్, పాట అంటే ప్రాణం, ఊపిరి పెట్టి పాడేవాడు, ప్రతి పాటని ప్రాణం పెట్టి పాడేవాడు. ఆయన పెట్టి పాడిన పాటలే ఈరోజు మాకందరికీ బాలు చిరస్తాకి ఇక్కడే ఉంటాడు, మా హృదయాల్లోనే ఉంటాడు. ఆయన ఎటువంటి పాటలు పాడేశాడు, నేను చేసిన పాటలు అది మా గొప్పతనం కాదు, ఆయన పాడి పెట్టిన విధానం చరిత్రలో మిగిలిపోయిన అంతే. ఎక్కడికైనా ఒక ఐడెంటిఫికేషన్ నాకు పలానా పాట అంటే మా బాలు అన్నయ్య పాడిన పాటలు. నన్ను ఒక కొడుకుగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, ఒక శిష్యుడిగా ఇన్ని రకాలుగా నన్ను రాజుని బాలుగారు ఆదరించారు. ఇప్పుడు మేము మర్చిపోలేము బాలుగారు, మీరు ఎప్పుడు చిరస్థాయిగా అందరి హృదయాల్లో కలకాలం ఉంటారు మీ పాటల రూపంలో. బాలుగారికి నివాళి అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన మరో సంగీత దర్శకులు మణిశర్మ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మణి ఆల్వేస్ డస్ సచ్ బ్యూటిఫుల్ నంబర్స్, వెరీ వెరీ నైస్ నంబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ హిస్ కంపోజిషన్స్. హీ ఆల్వేస్ టేక్స్ ఎ బ్యూటిఫుల్ క్లాసికల్ రాగా, దాన్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా మోడర్న్గా కంపోజ్ చేస్తాడు. నాకు మా అన్నయ్యకి నేను అదే ఒక 5 స్టేజెస్లో ఆయన్ని చూశాను. ఆయన చిన్నప్పుడు మా నాన్నగారు రికార్డింగ్ స్టూడియో నుంచి వచ్చి ఈరోజు ఇలా గొంతు మార్చి పాడారు, ఈరోజు ఇలా పాడారు అని ఆయన గురించి వినడం అనేది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ రికార్డింగ్ చూడడానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఆయన పాడుతుండడం, ఆర్కెస్ట్రా అది ఉండడం, నాన్నగారు అప్పుడప్పుడు కండక్టింగ్ చేసేవారు, అది చూడడం, అప్పుడు వెళ్ళినప్పుడు చూడడం, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉండేటప్పుడు మా సత్యం గారి దగ్గర వాయిస్తున్నప్పుడు ఆయన అరిచి తిట్టేవారు మమ్మల్ని. ఈయన వెళ్ళి ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడి వాడు బాగా వాయిస్తున్నాడు, మీకు వాళ్ళ టైం ఇవ్వండి అని చెప్పి ఆ స్టేజ్ ఒకటి. నెక్స్ట్ స్టేజ్ కోటి గారి దగ్గర నేను కీరవాణి గారి దగ్గర పనిచేసినప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా ఉండేటప్పుడు మీ అందరం ఒక గ్రూప్గా మేము, అది నా నెక్స్ట్ స్టేజ్. నేను ఆయన ప్రోగ్రామ్స్లో నేను కీబోర్డ్ ప్లేయర్గా చేరాను. ఆయన ముల్లోకాలు ఆల్మోస్ట్ తిరిగేశాం. అక్కడ ఆయన పర్ఫార్మింగ్ కానీ ఆయన పర్ఫెక్షన్ కానీ ఆయన ప్రాక్టీసింగ్ కానీ ఆయన అవి అన్నీ చూసి ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం ఆయన దగ్గర. నెక్స్ట్ స్టేజ్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయనకి పాట చెప్పే పరిస్థితుల్లో నేను చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఆయనకి పాట నేను నేర్పించడం ఏంటి, దాని తర్వాత హియర్ వియర్ మిస్ బాలు గారంటే వైవిధ్యం, బాలుగారంటే నిత్య నూతన ప్రయోగం. అర్ధ శతాబ్ది పైచిలుకు కాలం సాగిన గాన ప్రస్థానంలో వారు పాడని శైలి లేదు, చెయ్యని విన్యాసం లేదు, చేపట్టని విజయమూ లేదు. బాలుగారిలో అద్భుతమైన నటుడున్నాడు, అంతకు మించిన ధ్వన్యానుకరణ కళాకారుడున్నాడు. రామారావు గారు మొదలుకొని రాజుబాబు గారి దాకా బాలుగారు అనుకరించని నటులు లేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు మొదలుకొని మహేష్ బాబు వరకు
ఏ హీరోకి పాడినా అచ్చం ఆ హీరో గారి శరీర శారీర హావభావాల్ని అద్భుతంగా ఆవిష్కరించడం ఆయనకి మాత్రమే సాధ్యం. అలాంటి కొన్ని పాటల పల్లవులతో బాలు గారికి నీరాజనాలు సమర్పించేందుకు వస్తున్నారు మన టాలీవుడ్ సింగర్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, కిల వెలుపులవుతారు. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాణి వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాణి వనాల కోసం. గగనాల దాకాల సాగకుంటే మేఘాల రాగం చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాణి వనాల కోసం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది. మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది. మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరికి తెలిసినది. కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది. మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరికి తెలిసినది. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. పువిలో నా మల్లియలాయి, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా. కలిసే కళ్ళలో కురిసి పూలవా, విరిసెను ప్రేమలు హృదయాన. కలిసే కళ్ళలో మధుబనిలో
అల్లుకున్న కథలా రావే, అల్లి బిల్లి కథలా రావే, అల్లుకున్న కథలా రావే, మల్లెపూల చినుకై రావే, పల్లవించు పలుకై రావే, వేచేయదలు వెలుగై రావే, అల్లి బిల్లి కలలా రావే, అల్లుకున్న కథలా రావే, అల్లి బిల్లి కలరా. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూర్పులో వినిపించే రాగం భూపాలం ఎదురొచ్చే కెరటం సింధూరం. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూర్పులో వినిపించే రాగం భూపాలం ఎదురొచ్చే కెరటం సింధూరం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. ను ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు, ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు, విదిగి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చేసే ఆయుధమేడా, పువ్వుల కోసం కొడవళ్ళేనా, కోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు, ఇదిగి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు.
సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక నిర్వహిస్తున్న బాలుకు ప్రేమతో కార్యక్రమానికి విచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ బాలు గారితో వారి మధుర స్మృతుల్ని మనతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. As far as రాజేంద్ర ప్రసాద్ is concerned, my very good friend, ఎప్పుడు నన్ను డార్లింగ్ అని పిలుస్తాడు. డార్లింగ్ అని పిలుస్తాడు ఎందుకో తెలియదు, డార్లింగ్ అంటాడు. అండ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, నో డౌట్. అల్టిమేట్గా ఎంత జరిగినా కూడా ఇది రాజేంద్ర ప్రసాద్ పాట అండి అంటారు కదా. చిరునవ్వులతో తెలుగు సంగీత ప్రపంచాన్ని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున ఎస్పి బాలు, ఆయన ఒక మానవాద్భుతం. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజుల్లో నేను హీరోగా సంవత్సరానికి 12 సినిమాలు పనిచేసే రోజుల్లో చాలా ఎక్కువని నాబట్టు వాడు ఫీల్ అయితే, ప్రపంచంలో ఎవడూ చేయలేనిది ఒకరోజు అంటే ఒక తెల్లారి నుంచి మళ్ళీ తెల్లారేలో 36 పాటలు పాడిన మొనగాడు ఎస్పి బాలు. అందుకే అతన్ని మానవాద్భుతం అన్నాం. రాజేంద్ర ప్రసాద్ పాడుతుంటే నువ్వే పాడేవా అన్నట్టుండు, నేనే పాడేనే అన్నట్టుగా పాడటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు రెండు, ఒకటి పెళ్ళి, రెండు ఇదిగో ఇలా మనం కోల్పోతే. ఆ రెండు పాటలు తనే నాకు ప్రసాదించి వెళ్ళాడండి. పెళ్లి పుస్తకం సినిమాలో శ్రీరస్తు శుభమస్తు, ఎవరి ఇంట్లో పాట, ఎవరింట్లో పెళ్ళి అయినా కూడా ఆ పెళ్ళికి ఈ పాట తప్పకుండా వేయటం అనేది మీరు ఎక్కడైనా చూస్తారు. అలాగే ఈవేళ ఒకప్పుడు భగవద్గీత వేసేవారు, ఈవేళ ఆర్పి ఇక్కడే ఉన్నాడు, థ్యాంక్స్ టు ఆర్పి. వారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆ నలుగురు సినిమాలో ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం, చివరికి ఆ పాట క్షమించాలి, ఆ పాటని తన మీదే వేయాల్సి వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అలా జరిగింది. కానీ ఇవన్నీ అద్భుతాలు, ఇలాంటి అద్భుతాలన్నీ మాకు మిగిల్చేసి తను మాత్రం మమ్మల్ని వదిలేసి వెళ్ళడం అదంత న్యాయంగా అనిపించలేదు. బట్ మరి మన దగ్గరికన్నా ఆయన దేవుడి దగ్గర ఇంకెక్కువ పని ఉందేమో ఆయనకి. డార్లింగ్, నేను ఎంతసేపు అయినా మాట్లాడుకోగలను మీ గురించి, కానీ వచ్చే జన్మంటూ ఉంటే మనిద్దరం ఒక తల్లి కడుపులో పుట్టాలని
ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలుగారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు లాంటి వాడు. సంగీత దర్శకత్వం మొదలుపెట్టినప్పటి నుంచి సింహపాలు నా చేత పాడించారు. ముందుగా దానికి ధన్యవాదాలు. నేను నిజంగా ఇంకా తెలుగుదనం ఉన్న సంగీతం చేస్తున్న ఒక్కరిద్దరు సంగీత దర్శకుల్లో మీరు మొట్టమొదటి ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంటుంది కీరవాణి గారు. బాలు గారితో ఒక జీవితకాలంలో మేమందరం కూడా సంగీత దర్శకులు కానీ మిగతా గాయని గాయకులు కానీ ఎవరూ కూడా గడపనని క్షణాలు రోజులు గడిపి ఆ భాగ్యాన్ని పొందినటువంటి పాడుతా తీగ ఆర్కెస్ట్రా బృందం ఇక్కడ ఉన్నారు. వారి ధన్యులు. వాళ్ళని చూస్తుంటే బాలు గారిని చూసినట్టే ఉంది. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. బాలు గారు నేను ఒకసారి నేను కాకినాడలో హై స్కూల్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నప్పుడు ఒక గాయకుడిగా అభిమానించింది ఏ దివిలో వెలిసిన పారిజాతమో పాట. అప్పుడు ఆయనలో నేను ఒక లలిత సంగీత కళాకారుని చూశాను. తర్వాత చాలా రోజుల తర్వాత శంకరాభరణ సినిమాలో పాటలన్నీ విన్న తర్వాత ఆయనలో ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుని కూడా చూశాను. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అటువంటి పెద్ద హీరోల దగ్గర నుంచి బాబుమోహన్ గారు అల్లురామనాయ్య గారు వాళ్ళందరికీ కూడా వాయిస్లు మార్చి ఆయన ఎంత చతురతతో పాడడం అంతా గమనించిన తర్వాత ఆయనలో ఒక గొప్ప మిమిక్రీ కళాకారుని చూశాను. కమలహాసన్ గారు లాంటి వాళ్ళకి వాళ్లే మాట్లాడుతున్నారా అని అనిపించే విధంగా ఆయన చెప్పిన ఆయన గాత్రదానం చేశారు. అప్పుడు ఆయన ఒక గొప్ప డబ్బింగ్ కళాకారుని చూశాను. నేను సంగీత దర్శకుడు అయిన తర్వాత ఎందుకు ఏదో సందర్భంలో ఫణి అనకూడదు బాబు, ఫా అనాలి, తెలుగులో ఫా అనే అక్షరం లేదు, ఫా అని అనాలి దాన్ని అని నాకు నేర్పారు ఆయన. అప్పుడు ఆ స్పష్టత ఆయన పాడే పాటల్లో కానీ ఆయన మాట్లాడే మాటల్లో కానీ ఉండే స్పష్టత గమనించిన తర్వాత ఒక మాతృభాషా ప్రేమికుడిని చూశాను ఆయనలో. శుభ సంకల్పం అనే ఒక సినిమాకి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. విఠల్ గారు అని ఆయన దగ్గర ఉండేవారు, ఆయన పర్సనల్ అసిస్టెంట్. ఆయన వచ్చి కిరణ్ గారు మీరు ఎంత పారితోషికం తీసుకుంటారంటే నేను ఏదో చెప్పాను. వారి ఇష్టం అండి, బాలుగారు ఇష్టం అంటే అలా కాదు మీరు చెప్పి తీరాలి అంటే నాకు నోటుకొచ్చింది ఏదో చెప్పాను. ఎంత చెప్పినా కానీ దాంట్లో ఏదో ఎంతో కొంత తగ్గించమని నిర్మాతల్ని చాలా వందల మందిని చూసి నా కళ్ళతో చెప్పిన వెంటనే సరేనండి అని ఏం చెప్పినా ఆయన ఓకే అనమన్నారు. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. అటువంటి ఒక ఉదార స్వభావం గల నిర్మాతను చూశాను ఆయనలో. అదే సినిమాకి పనిచేస్తున్న టైంలో లైఫ్ ఈజ్ ఏ హాలిడే జాలీడే అని చెప్పి ఆయనే నాలుగు ఇంగ్లీష్ లైన్లు రాసేసి ఆయన పాడారు. ఆయన పల్లవి కూడా పాడింది ఆ పాటలో. ఒక గొప్ప లిరిక్ రైటర్ని చూశాను ఆయనలో. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్ అనుకుంటాను ఒక ప్రెస్ మీట్ ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవ్వాల్సి ఉంది. నేను వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను. విశ్వనాథ్ గారు బాలుగారు రావాలి, కమలహాసన్ గారు. వారి ఫ్లైట్ ఏదో వైజాగ్లో ఫాగ్ ఉండబట్టి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత బాలుగారు ఫోన్ చేశారు నాకు. నేను డాల్ఫిన్ హోటల్లో ఉన్నాను. కిరణ్ గారు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేశారండి రెండు మూడు రోజులు, హోటల్ బిల్లు సంగతి ఏం పట్టించుకోవద్దు, ప్రోగ్రామ్ ఏమంది ప్రోగ్రామ్లు వస్తుంటాయి పోతుంటాయి, మీరు హ్యాపీగా రండి అని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి వెంటనే చెక్అవుట్ చేయమని అనలేదు. ఆయన ఒక గొప్ప స్నేహితుడిలో చూశాను ఆయనలో. ఆయన పాడుతా తీగ కావచ్చు, జనరల్ మ్యూజికల్ నైట్స్ కావచ్చు, ఏ షో చేసినా ఆడియన్స్ని పలకరించే విధానం, వాళ్ళని కళాకారులు ఎలా ఎంకరేజ్ చేయాలో ఎడ్యుకేట్ చేసే విధానం, పాడిన ప్రతి పాట వెనక ఎవరెవరి కృషి ఉందో ఆ క్రెడిట్స్ అన్ని పేర్కొనే విధానం, ఆయా సంగీత దర్శకులు ఆయనకి ఆ పాటలు అవకాశం ఇచ్చినందుకు, యాక్చువల్గా ఆ పాటలకు ఆయన ప్రాణం పోసినప్పటికీ వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకునే విధానం, వీటన్నిటినీ గమనించి ఆయనలో ఒక గొప్ప యాంకర్ని, ఒక విశ్లేషణకర్తని, ఒక సంస్కారమూర్తిని, ఒక హాస్యప్రియుడిని కూడా చూశాను. ఎస్ అనే అక్షరం గల సంగీత దర్శకుడితో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నటువంటి ఒక దర్శకుడు
2000 సంవత్సరంలో 1999 అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పత్రికాముఖంగా. మనకి మద్రాసులో కానీ హైదరాబాద్లో కానీ మంచి సంగీత దర్శకులు లేరు, మంచి గాయకులు లేరు, గాయని గాయకులు బాంబేలోనే ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. పేర్లు అనవసరం. అజాతశత్రు అయినటువంటి బాలుగారిలో ఒక మహోగ్రమూర్తిని చూశాను. ఆ చూసే అవకాశం కూడా నాకే లభించింది. ఏవిఎంజీ స్టూడియో మద్రాస్ గుమ్మం దగ్గర నిలబడి, మెయిన్ ఎంట్రీ దగ్గర నిలబడి అట్లా అంటాడంటే వాడు నా కొడుకు షూట్ చేసేస్తాను నా కొడుకుని అని కళ్ళు ఎర్రజేస్తూ ఆయన కళ్ళల్లోంచి నిప్పులు రావడం, ఆయన ఒళ్ళంతా వణకడం అది చూశాను. బాలుగారేనా ఇది? ఆ సంఘటన కూడా నేను చూశాను ఆయనలో. చాలామంది మా దగ్గరికి పాటలు పాడడానికి వచ్చే సింగర్లు పాటలు రాసుకుని ఆ కాగితాన్ని అనాథలా వదిలేసి వాయిస్రూమ్లో పడి నేల మీద దొల్లుతూ ఉంటుంది. అది అంటే ఆ పాట పాడేసిన తర్వాత దాని దారి దాందే కాగితానికి కానీ ఆ కాగితం మీద ఉన్న పాటకు కానీ పాట రాసిన లిరిక్ రైటర్కి కానీ ఇది దేనికి మర్యాద లేదు. ఆ కాగితాలు దొరులుతూ ఉంటాయి. మర్నాడు రికార్డింగ్ స్టూడియోలో కుర్రోడు ఉంటాడు, మైక్ సెట్ చేసే కుర్రోడు, వాడు వచ్చి దాన్ని తీసేసి ఆ చీపురుతోనో దేనితోనో తీసేస్తుంటాడు. అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన కళ్ళతో తను పాడిన ప్రతి పాట చిన్నదైనా పెద్దదైనా, చిన్న మ్యూజిక్ రైటర్ అయినా పెద్ద మ్యూజిక్ రైటర్ అయినా, ఇది నేను పాడిన పాట, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని తలుచుకుంటూ ఒక బుక్ మెయింటైన్ చేస్తూ, వాల్యూమ్స్ మెయింటైన్ చేస్తూ, చిత్రకారులు కూడా ఉంది ఆ లక్షణం, బహుశా బాలుగారిని చూసి నేర్చుకుని ఉంటారు. పాడిన ప్రతి పాటని భద్రపరుచుకొని మెయింటైన్ చేసే నిత్య విద్యార్థిని చూశాను ఆయనలో. పాడుతా తీగ కార్యక్రమం ద్వారా ఎంతోమంది చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఆయనలో ఒక తండ్రిని గురువుని చూశాను. ఇంకా చాలా కోణాలు చూశాను ఆయనలో. ఆ లిస్ట్ అనంతం. అది ఏది చూడాలనుకోలేదో, ఏది చూడక తప్పలేదో అది కూడా చూశాను. అదేంటంటే మన జీవితాలను సారవంతం చేసి చరితార్థులైన ఎందరో మహావ్యక్తుల్లాగే బాలుగారు కూడా జాతస్య మరణం ధ్రువం అనే కాలధర్మానికి కట్టుబడిపోవడం చూశాను. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో మూడు రోజులు, బంధాలేమో 10,000.
రాగం ద్వేషం రంగులు రాభోగం భాగ్యం కళుకేరా కునికే దీపం తొణికే ప్రాణం నిలిచే కాలం తెలియదురా నిలిచే కాలం చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు అదిగో దేవుడు చేసిన బొమ్మ. నాకు బాలుగారిని తలుచుకున్నప్పుడల్లా శ్రీశ్రీ గారి అన్న మాటలు గుర్తొస్తాయండి. నిప్పులు చిమ్ముతూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తులు కక్కుతూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇది అందరి పట్ల కాకపోవచ్చు, చాలా వరకు కాలధర్మాన్ని అనుసరించి మార్పును కోరుకునే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుందని నా నమ్మకం. వివరాలు అనవసరం, ఇవి అక్షర సత్యాలు, జీవిత సత్యాలు. శ్రీశ్రీ గారు చెప్పినవి 2020 ఆగస్టు 1వ తారీఖు నాకు కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినండి ట్రీట్మెంట్ కోసం. ఒక 5 రోజుల తర్వాత అనుకుంటాను బాలుగారికి మాకు కూడా చాలా సన్నిహితులైనటువంటి డాక్టర్ దివాకర్ గారు కాకినాడ నుంచి నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేశారు. ఆ వీడియో బాలుగారు మాట్లాడిన వీడియో. నాకు పాజిటివ్ వచ్చింది కరోనా, బట్ నాన్ సెన్స్, ఒక సింగర్కి కరోనా ఏం చేయదు. ఐ విల్ కమ్ బ్యాక్, యు బీ హ్యాపీ, డోంట్ వరీ అని చెప్పి ఆయన అందరికీ ఆయన అభిమానులకి సందేశం పంపించారు. బహుశా ఆయన మాట్లాడిన చివరి వీడియో అది అయి ఉండొచ్చు. తర్వాత నేను డిశ్చార్జ్ అయిపోయాను. బాలుగారు కూడా నా అలాగే వచ్చేస్తారు బయటకు అనుకున్నాను, ఎందుకంటే ఆయన ఆరోగ్యం చాలా మంచిది. కానీ ఆయన్ని వెంటిలేటర్ మీద పెట్టారు అని తెలిసి కొంచెం చాలా ఆందోళనకు గురయ్యాం. చాలామంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన తొందరగా వచ్చేయాలని చెప్పి పూజలు ప్రార్థనలు అన్నీ నిర్వహించారు. వారి కుమారుడు చరణ్ కూడా ఇప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని అప్డేట్ చేస్తూ వచ్చాడు. కానీ బంధువుల్ని, కుటుంబ వ్యక్తుల్ని, కోట్లాది అభిమానుల్ని, ఆయన ప్రేమ పంచి ప్రోత్సహించిన పిల్లల్ని, వర్ధమాన గాయనీ గాయకుల్ని, యావత్ భారత సినిమా పరిశ్రమని, వారి ఆశల్ని అడియాసలు చేసి ఆయన నిష్క్రమించారు. నాకు కాలధర్మం అంతే, దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే కొన్ని వేల పాటలు పాడిన బాలుగారు ఆ సమయంలో హాస్పిటల్ బెడ్ మీద ఉండగా వారి మనసులో ఆయన ఏం పాడుకుని ఉంటారు, ఆయన మనసులో భావాలు చెప్పడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు కలవడానికి లేదు, ఆయన మనసులో ఏం ఫీల్ అయ్యి ఉంటారు అని నేను ఆలోచిస్తే నాకు బహుశా మామా చందమామా వినరావా నా కథ. మామా చందమామా వినరావానా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామా
కూచోలలు మామ చంద మామ పైన నీవు ఒంటి గాడివై అందరికి వెన్నెల పంచ రే ఎంత తిరగాలి ఇంటిలోన నేను ఒంటి గాడినై అందరికి సేవలు చేయ పవలు తిరగాలి లేరు మనకు బంధువులు లేరు తల్లి తండ్రులు మీరు ఆయన బంధువులు తల్లి తండ్రులు మనను చూసి అయ్యో పాపం అనేవారు చంద మామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చంద మామ నేను మెడ్రాస్ వెళ్ళింది సంగీత దర్శకుని అవుదాను కాదండి పాటలు పాడి బాలుగారిని దాటేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను అది ఎంత కష్టమైన పనో ఆయన కలిశాక తెలిసింది అది చాలా మేరు పర్వతం లాంటిది నేను దాని కింద ఒక చిన్న రాయి ముక్క లాంటి వాడిని అని చెప్పి ఆ వ్యక్తిత్వం కానీ ఆ గాత్రం కానీ నా భూతో నా భవిష్యత్తు ఎవరికీ రావు ఆయన గురించి సరదాగా హార్ట్ వార్మింగ్ ఒక చక్కటి నాలుగు మాటలు ఇంకా పాట రూపంలో మీకు చెప్పాలనుంది మా మిత్రులు చంద్రబోస్ గారు రాసిన పాటను నేను నాకు అనుగుణంగా మార్చుకుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను మై డియర్ గర్ల్స్ డియర్ బాయ్స్ డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము బాలుగారి జ్ఞాపకాలలో వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ వి మిస్ హిమ్ లేచి లేవంగానే రేడియోలో వచ్చే భక్తి పాటలు 60లో వాళ్ళని 20కి తెచ్చే రొమాన్స్ సాంగులు జానపదాలైన శాస్త్రీయమైన వెస్ట్రన్ అయినా నాలుక మీదనే కొలువయి ఉంటాయి నవరసాలు ఎన్ని భాషలు ఎన్ని రాగాలు లెక్కకు మించిన వైభవాలు అక్షరం అక్షరం అర్థమయ్యేలా భాషకు పెంచిన గౌరవాలు మరపురాని తిరిగి రాని స్వరములండి చెవులున్నవారు చవి చూసిన వరములండి బాలుగారి పాట ఎంత మధురమండి ఆ బాల గోపాలం మెచ్చిన గాత్రమండి వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ వి మిస్ హిమ్ వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ వి మిస్ హిమ్ ఒక సంగీతకారుడు కాకంటే కూడా ఒక మనిషిగా మనిషి అంటే ఇట్లా జీవించాలి అని నిరూపించిన బాలుగారి గురించి ఎంత చెప్పినా తక్కువనండి
కృష్ణగా బాగున్నావా? మేము ఏకవచనం నాది కాదండి, ఆయనది. అలాగా అందరినీ పలకరిస్తూ, చిన్న ఎట్లా ఉన్నావు అని, రవి ఏంటి మీ ఇంట్లో గృహప్రవేశమైందట, బాగా జరిగిందా, ఇవన్నీ ప్రతి వాళ్ళని గుర్తుపెట్టుకుని ఆయన పలకరించే విధానం. ఆయన అట్లాంటి మనిషి నేను చూడలేదండి. పేరు పేరు నా ప్రతి ఒక్కరిని పలకరింపులు, హృదయపూర్వకంగా అడుగుతారు కుశల ప్రశ్నలు. చప్పట్లు తనకొస్తే చాలు అనుకోని ఆలోచనలు, ఏ పాట వెనకాల ఎవరి కృషి ఉందో నెమరు వేతలు. మాట సాయమైన పాట సాయమైన మనసిచ్చి చేసేటి దాన ధర్మాలు, పెద్దవాళ్లకైనా చిన్నవాళ్లకైనా ఒకలాగా ఇచ్చేటి గౌరవాలు. మమత విలువ తెలిపినట్టి మాన్యుడండి, అది చిరకాలం నిలుపుకున్న ధన్యుడండి. బాలుగారి హృదయం ఎంత గొప్పదండి, ప్రతి మనిషి నేర్వాల్సిన సంస్కారమండి. We miss all the fun, we miss all the joy. సత్యం శివం సుందరం నీ సుస్వరం. వెన్నెలని జాబిలిని వేరు చేయలేం, మకరందాన్ని మాధుర్యాన్ని విడిగా చూడలేం. అలాగే గానగంధర్వుడి జ్ఞాపకాలను, ఆయన నాటిన పాటల పారిజాతాల పూతోట ఈటీవీ పాడుతా తీయగా పరిమళాన్ని విభజించలేం. సుమారు 3 దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా రంగానికి ఎంతమంది గాయనీ గాయకులనందించిందో, ఎన్నెన్ని కీర్తి శిఖరాలనధిరోహించి బాలుగారి స్వరవారసుడు ఎస్పి చరణ్ గారి సారథ్యంలో ప్రస్తుతం పురోగమిస్తోందో ఇదో వర్ధమాన చరిత్ర. ఎస్పీబి లివ్స్ ఆన్ అంటూ ఈ చారిత్రాత్మక వేదికపై మరో చరిత్ర సృష్టించేందుకు ప్రవేశిస్తోంది. ఈ సీజన్ 24 మహా సంగ్రామానికి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా, నాన్నగారి వెనకాల ఉండి ఇప్పుడు నా వెనకాల ఉంటూ ఎంతగానో నాకు అండ్ కంటెస్టెంట్స్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మా వాద్య బృందాన్ని ఒక్కసారి మీ కరతాల ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కృష్ణాన్న, మీరు ఈ పాడుతీయ గురించి ఏమన్నా చెప్పాలి? గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికంతటికీ మా భగవంతుడు బాలుగారే, వారు పెట్టిన భిక్షే. మేమందరం ఇలా చేయాలి, ఒక శ్రద్ధతో చేయాలి, ఒక భక్తిపూర్వకంగా చేయాలి అని మాకు ఒక ఆయన నేర్పించిన ఇవన్నీ మాకు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. సీజన్ 24 ఈ మహా సంగ్రామం అంటే ఏమిటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు, లెట్ అస్ వెల్కమ్ ద 3 సూపర్ జడ్జెస్ ఆఫ్ పాడుతా తీయగ. గుండెల్లో ప్రేమకి ముడి కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించి ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి. జడ్జెస్ ఎలాగున్నారు? మహా సంగ్రామంకి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ చంద్రబోస్ గారు, వెల్కమ్ టు యూ సార్. డాక్టర్ విజయ్ ప్రకాష్ గారు, కాబోయే డాక్టర్ సునీత మేడంకి ఒక్కసారి అందరూ గట్టిగా. ఇకపోతే ఈ సీజన్ 24 మహా సంగ్రామం, దీంట్లో
కంటెస్ట్ చెయ్యబోయేది ఎవరు అంటే అసలు మహాసంగ్రామం అని ఎందుకు పేరు వచ్చింది? ప్రతి సిరీస్ లోనూ యూజువల్ గా పాడుతూ తీయగా అనుకునేటప్పటికి కొత్త కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసుకుని వాళ్ళని ఇక్కడికి షూటింగ్ కి తీసుకొచ్చి వాళ్లలో 12 మందిని కంపీట్ చేయించి లాస్ట్ 3 వరకు తీసుకెళ్లి వాళ్ళకి సన్మానాలు చేయటం అన్నది ఆనువాయితీ, మీ అందరికి అలవాటైందే. ఈ సీజన్ 24 స్పెషల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది కొత్త కంటెస్టెంట్స్ అయినా, ఈ పాడుతా తీయగాలో వివిధ సీజన్స్ లో చాలా ఎపిసోడ్స్ లో చాలా రౌండ్స్ లో మిమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంటారు. వాళ్ళందరినీ ఎంపిక చేసుకొని ఒక సీజన్ లో వాళ్ళందరినీ పెట్టి ఇంకొక రౌండ్ వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చూద్దాం అని ఒక నిర్ణయానికి మా ప్రొడక్షన్ టీం వచ్చి ఈ మహాసంగ్రామం అన్న ఒక సీజన్ ని మీ ముందుకి తీసుకొస్తున్నాము. ఈ సీజన్ 24 మహాసంగ్రామంలో మీకు ఎంతగానో పరిచయం అయిన ఆ కంటెస్టెంట్స్ ఎవరో చూసేద్దాం. విత్ యువర్ అప్లాజ్ ప్లీజ్ వెల్కమ్ ద కంటెస్టెంట్స్ ఆఫ్ సీజన్ 24 మహాసంగ్రామం. సో ఈ సీజన్ 24 మహాసంగ్రామంలో పోటీ పడేది ఈ 10 మంది చిన్నారులే. రేపు నాన్నగారి 78వ జయంతి కాబట్టి వీళ్ళందరూ జతగా నాన్నగారి పాటలతో ఇవాళ పర్ఫామ్ చేస్తారు. ఇవాళ ఈ ఎపిసోడ్ కాంపిటీషన్ లో ఉండదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఆల్ ద బెస్ట్ మీ అందరికీను, అండ్ లెట్స్ స్టార్ట్ సీజన్ 24 మహాసంగ్రామం. ఈ పాడుతా తీయగా సీజన్ 19 నుంచి నన్ను టేక్ ఓవర్ చేయమని ఆ రోజు రామోజీరావు గారు ఆ మైకు, నాన్నగారి వాడిన ఆ మైకు నా చేతిలో పెట్టినప్పుడు అసలు చాలామందిని నేను వాళ్ళ ఒపీనియన్స్ అడిగా, నేను చేయగలుగుతానా, చెయ్యాలా ఇది, ఆ పాడుతా తీయగా అన్నది నాన్నగారితో అలాగే చిరస్థాయిగా నిలిచిపోతే బాగుండేమో, నేనేమైనా చేసి అది చెడిపోతుందేమో, నాన్నగారు సంపాదించిన అన్నేళ్లగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఒక స్థాయికి నిలబెట్టారు, మనం చేసి ఏమైనా దానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని చాలా కంగారు పడ్డ చాలా రోజులు ఉన్నాయి. కానీ 5 సీజన్లు కంప్లీట్ అయ్యి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పాడుతా తీయగా ఎంత బాగా నిర్వహిస్తున్నాను, అండ్ ఈ కార్యక్రమం నేను తప్ప ఇంకెవరు చేయలేరను, ఇట్లాంటి మాటలు వింటుంటే అది నిదర్శనం నాన్నగారి ఆశీర్వాదం ఈ కార్యక్రమం మీద నా మీద ఎంతగానో ఉందని. లేకపోతే ఏ సంకల్పంతో ఆయన ప్రారంభించారో కానీ పాడుతా తీయగా అని ఆఖరి వరకు పాడుతా తీయగా వాస్ హిస్ బ్రెత్ లిటరలీ. అండ్ పాడుతా తీయగా గురించి నేను నాన్నగారు ఎంతో మాట్లాడుకున్నాం. ఆయన ప్రతిసారి అన్నది నీకు తెలియదు ఈ పాడుతా తీయగా కార్యక్రమం మహిమ, దాని గురించి నువ్వు మాట్లాడే స్తోమత నీకు లేదు అన్నారు. కానీ ఇప్పుడు ఈ వేదిక మీద నేను నిల్చున్నాను, ఐ థింక్ హీస్ హ్యాపీ, I think he's proud that I'm able to do Paadutha Thiyega. And ఈ సీజన్ 6 లో ఇది నా సొంతం అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇన్ని 5 సీజన్ల తర్వాత ఈ పాడుతా తీయగా అనేది ఇట్స్ మై టైటిల్, ఇది నా సొంతం, ఇది నా పాడుతా తీయగా, ఇది నా పిల్లలు, ఈ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడాను నా పిల్లలు అని నాకు ఒక గర్వంగా భావిస్తున్నాను. అలాగే ఈ పాడుతా తీయగా దాని పవర్ ఏంటి అని నాన్నగారు నన్ను నీకేం తెలుసు అన్నప్పుడు ఇన్ని రోజులైంది నాకు తెలుసుకోవడానికి పాడుతా తీయగా అంటే ఏమిటి అని, దాంట్లో ఎంత పవర్ ఉందో, అది దాని దాంట్లో ఆ పవర్లో ఎంత మత్తుందో, ఈ పిల్లల్ని కలవడం కానివ్వండి లేకపోతే బయట విదేశాలు తిరిగినప్పుడు వాళ్ళు మనకిచ్చే ఆ ఎంకరేజ్మెంట్ కానీ బాగా చేస్తున్నారు అన్నప్పుడు మనకు కలిగే ఒక ఆ స్పందన ఎంత పవర్ఫుల్ అన్నది ప్రతిరోజు రాత్రి నేను నాన్నగారికి థ్యాంక్స్ చెప్పకుండా పడుకున్న రోజు లేదు, రాత్రి లేదు. ఇప్పుడు నేను పాడుతా తీయగా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బాలుగారి తర్వాతనే అంటున్నారు కానీ బాలుగారిని ఎప్పుడు మరపించారని చెప్పట్లేదు, కానీ అందరూ బాలుగారిని గుర్తు చేస్తున్నారండి మీరు అంటున్నారు, అది ఇంకా నాకు చాలా సంతోషమైన ఒక విషయం. ఈ కాలంలో చాలా తక్కువ మెమరీ ఉన్న ఈ కాలంలో అయిపోయిందా అనుకుని తర్వాత మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఈ సంగీతం ఉన్నంత కాలం ఎస్పీబీ లివ్స్ ఆన్. అరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం,
మరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల గాక అలసాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. శ్రీకృతి అండ్ ప్రణతి. ఏదిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ప్రణతి నువ్వా? నీకు ఒక అభినందన. ఆహా ఎంత బాగా పాడా శ్రీకృతి. నేను చూస్తుండే నాకు వర్తమాన వర్ధమాన గాయని సాహితీ చాగంటి గుర్తొస్తుంది. అంతటి పేరు సంపాదించుకోవాలని నీకు ఒక ఆశీర్వాదం. స్టార్టింగ్ లో ఇద్దరు సౌమ్య లక్ష్మి లాగా వచ్చి పాడుతున్నారు, సడన్లీ లాస్ట్ సాంగ్ లో భద్రకాళిగా మారి కాంట్రాస్ట్ చాలా బాగుండింది. యాక్చువల్లీ కొద్దిగా యూ ఆల్సో లుక్ లైక్ సిస్టర్స్ కదా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా పాడారు ఇద్దరు. శ్రీకృతి నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు.
మహాసంగ్రామానికే ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. తన యాటిట్యూడ్ కి కరెక్ట్ అయిన ప్రోగ్రామ్ ఇది మహాసంగ్రామం. ఫైట్ చేయడం స్టార్ట్ చేసిందంటే వదిలిపెట్టేది లేదు పక్కన ఎవరైనా. అండ్ ఐ నో యూ, నేను నిన్ను చూశాను. మేడం మీకు అందరు తెలుస్తుందండి, ఘంటసాల గారి దగ్గర నుంచి ఈ పిల్లల దాకా. అవును మరి, ఒక మ్యూజిషియన్ గా అందరి గురించి తెలుసుకునే బాధ్యత ఉంది. అలా వచ్చారా? ఎస్. నాకేమంటే ఎవరు తెలియదు కానీ సునీత గారు తెలుసు. మంచి టాలెంట్ ఉంది. ఈసారి కాంపిటీషన్ మాత్రం ఎంత ఎంత టఫ్ గా ఉంటుందంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. వెల్కమ్ టు ది షో, వెల్కమ్ టు ది కాంపిటీషన్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాడుతా తీయగా అండ్ ప్రణతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, నేను సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత రాసిన మొట్టమొదటి పాట బాలుగారు పాడారు. నేను రాసిన పాట సార్ తాజ్ మహల్లో మంచుకొండలోన చంద్రమ అనే పాట నేను రాసిన మొట్టమొదటి పాట, అది బాలుగారు పాడారు. అట్లాగే బాలుగారికి నేను రాసిన చివరి పాట దేవ్ అనే ఒక సినిమాలో రాశాను. ఆ పాట పల్లవి ఏంటంటే, నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటో వెళ్ళలేనే, నీరు లేనిది ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదులే, నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటో వెళ్ళలేనే. ఇది ఒక సినిమాలో సందర్భం కోసం బాలుగారు పాడిన పాటే కానీ తరచి చూస్తే నాకేమనిపిస్తుందంటే తెలుగు సినిమా పాట బాలుగారు గురించిన పాటలాగా అనిపించింది నాకు. ఈ ఎస్పీబీ ట్రిబ్యూట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సార్థక్ అండ్ సహస్ర. సొగసును చూసి ఉలకదే మరి పలకదే
చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా రిపీట్ నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా సుపాస్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా జడ్జెస్ సార్థక్ సార్ నిన్ను గెలిపించింది సార్థకమైంది అనిపించింది నాకు. థాంక్యూ సార్. అండ్ నేను సహస్ర, నేను ఫస్ట్ టైం ఐ యామ్ విచ్ సీజన్ ఆర్ యు పార్ట్ ఆఫ్ పడత తీగ ఏ సీజన్? సిరీస్ 22 సార్. నేను ఉన్నాను అప్పుడు. లేదు లేదు, శ్రీనివాస్ మూర్తి గారు. కరెక్ట్ కరెక్ట్. సో నేను సహస్ర, ఐ యామ్ లిసనింగ్ టు యు ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ ఏ బ్యూటిఫుల్ వాయిస్. థాంక్ యూ సార్. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓవరాల్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. థాంక్ యూ సార్థక్. సహస్ర చాలా బాగా పాడారు. మంచి పాటలు పాడారు. నాకు అసలు నిలవదే పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో ఆ పాట పాడుతుంటే. చాలా బాగా పాడావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి వెల్కమ్. చరణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు, అంటే క్వార్టర్ ఫైనల్స్ అయినా తర్వాత సెమీఫైనల్స్ ప్రీ ఫైనల్స్ ముందు మీ మార్క్స్ అన్ని ఇక్కడతో నలిఫై అయిపోతాయి, నెక్స్ట్ నుంచి ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని. అలాగా ఎక్కడెక్కడ మీరు ఛాంపియన్స్ అయినప్పటికీ మహాసంగ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీ జర్నీ ఫ్రెష్ గా కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఛాంపియన్స్ తోనే పోటీ పడుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ మెళకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూస్తూ ఉంటే. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మహాసంగ్రామంలో కూడా మళ్ళీ ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. చరణ్ గారు, రేపు ఎస్పీబీ గారి జయంతి, దాని ప్రయుక్తంగా ఈరోజు పాడుత తీయగలరు. వీఆర్ డూయింగ్ దిస్ స్పెషల్ ట్రిబ్యూట్ ఎపిసోడ్. కానీ ఎస్పీబీ గారు పాడిన ప్రతి పాటలో ఒక గొప్ప సింగర్కు ట్రిబ్యూట్ ఇచ్చారని నా అభిప్రాయం. దట్ ఈస్ మొహమ్మద్ రఫీ గారు. ఐ థింక్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ మొహమ్మద్ రఫీ గారు అండ్ హీ లిటరలీ ఐ థింక్ హీ వర్షిప్డ్ హిమ్. అండ్ నేను విన్నాను బిఫోర్ హీ ఈవెన్ హీ స్టార్టెడ్ హిస్ మ్యూజికల్ కెరియర్, రఫీ గారు ఒక పాట జానే వాలో జరా ముడికే దేఖో ముజే, ఆ పాట ఎక్కడ ఏ ఆడిషన్కి వెళ్ళినా ఆ పాట పాడడం. అండ్ కోదండపాణి గారు, ఇఫ్ హీ గోస్ టు ఎనీ స్టూడియో విత్ ఎస్పీబీ గారు, ఇట్ సీన్స్ హీ వుడ్ సే ఏ బాలు ఆ రఫీ గారి పాట పాడని. అంటే ఇన్ఫ్యాక్ట్ పాడుతూ తీయగా లాస్ట్ సీజన్ దట్ ఎస్పీబీ సార్ డెడ్, ఐ స్టిల్ రిమెంబర్ ఒక్క ఎపిసోడ్లో హీ స్పోక్ అబౌట్ మొహమ్మద్ రఫీ గారు ఫర్ ఆల్మోస్ట్ 25 minutes. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ రెస్పెక్ట్ హీ హ్యాడ్. మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి ఈ ఎస్పీబీ ట్రిబ్యూట్ రౌండ్ లో నెక్స్ట్ టూ కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి నాగేష్ అండ్ యాగేష్. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నాను సార్. స్నేక్, హౌ ఆర్ యు స్నేక్? క్యూటీ. ఇప్పటి వరకు పాట అనౌన్స్ చేయకుండా పాడాం కానీ ఈసారి మాత్రం పాట అనౌన్స్ చేయాలి ప్లీజ్. అది ఒకసారి నీ పేరు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అన్నది మన నీ బాణీలో ఒకసారి చెప్పేసి. అందరికి నమస్కారం. నా పేరు యాగప్రియ, నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. నేను ఈరోజు పాడబోతున్న పాట నా చెల్లి రోజా. బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక్కదానివి కాదు పాడేది, తను కూడా పాడుతుంది. తన గురించి చెప్పవా? నాతో పాటు పాడుతున్న వారు నాగ వైష్ణవి గారు. అబ్బా,
పాడని ఒక పాట పాటగా బ్రతకన మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నగల మాగదులే ఇక నగల మాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకన మీ అందరి నోట. డాక్టర్స్ వెరీ ఒక హ్యాపీ ఎనర్జీ మీరిద్దరు స్టేజ్ మీద ఉంటే, వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ పాజిటివ్, వెరీ హ్యాపీగా ఉంది. ఏంటి పేరు? యాగప్రియ ఎవరు? ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో. ఎలా అలా నీకు చిన్నప్పటి నుంచి ఈ రేడియో గొంతు అలా ఆ స్టైల్లో మాట్లాడడం ఇష్టమా? లేదు సార్, అలా అలా ప్రాక్టీస్. అంటే ఈ షోలో ఈ అనౌన్స్మెంట్ ముందు చేయాలి కదా, మెటాడేటా అనౌన్స్ చేయడానికని అలా ప్రాక్టీస్ చేసేసింది. లేదు సార్, ప్రాక్టీస్ ఏం చేయలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అది నేచురల్ గా అలాగే వస్తుందా? అవునా? ఇప్పుడు ఇంట్లో చాలా ఆకలింది అమ్మా, ఏదైనా తినేందుకు అని చెప్తున్నావు, ఇవ్వట్లేదు, అప్పుడు ఎలా చెప్తావు? అమ్మా నమస్కారం, నేను యాగప్రియని మాట్లాడుతున్నాను అమ్మా, నాకు కొంచెం కడుపులో ఎలుకలు పరిగెడుతుంది, కాస్త అన్నం పెట్టరా? అలా చెప్తావా? లేదు సార్, నేనే తీసుకుంటాను. కానీ అండ్ నాగ వైష్ణవి, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? నువ్వు ఎప్పుడు ఇలాగే హసన్ముఖిగా ఉండాలి. సార్ హసన్ముఖి అంటే ఏంటి సార్? హసన్ముఖి అంటే హసన్ జయంగిరి చెల్లెలన్న. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సింగింగ్, ఎంజాయ్ ద జర్నీ. థ్యాంక్ యూ సార్. బాగుంది యాగప్రియ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీ తదుపరి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అర్థమైందా? అర్థమైంది సార్. బ్యూటిఫుల్ సింగింగ్ గర్ల్స్, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని చూడడం. థ్యాంక్ యూ. నాగ యాగ ఇద్దరూ పాడారు బాగా. జే జే గణేష పాడిన వెంటనే బాలు గారు స్టూడియో నుంచి బయటకు వచ్చి చేసిన మొదటి కాల్ నాకే. ఎంత బాగా రాసావు నాయన, ఎంత బాగా రాసావు. కలిసింటూ ఏకత్వం బోధిస్తున్నా మనకి భిన్నత్వం ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎంత మంచి సాహిత్యం రాసేవాడు నన్ను. ఆ పాటకు లభించిన మొదటి ప్రశంస బాలుగారి దగ్గర నుంచి. థ్యాంక్ యూ యాగేష్ అండ్ నాగేష్, ఆల్ ద బెస్ట్, కాంపిటీషన్లో కలుద్దాం, వెల్ డన్, గుడ్ లక్. సో ఇప్పుడు చిన్నారులు ఈ మహాసంగ్రామంలో ఎస్పీబి గారి ట్రిబ్యూట్ ఎపిసోడ్లో చిన్నారులు పాడి మీరు విన్నారు. ఇప్పుడు నాతో పాటు
గళం కలపడానికి విజయ ప్రకాష్ గారిని అండ్ సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ముగ్గురం కలిసి ఇలాగే ఈ చిన్నారులాగానే ఒక మెడలీ ప్రెజెంట్ చేద్దామని అనుకుంటున్నాము. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో పూరపాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణు వేదు సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యరాదానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లెక్కేలేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లెక్కేలేదని ఎదలోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలువ గట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడే ఇకపైనను పరిపాలి
పాడుతా తీయగ ఈ సీజన్ 24 మహాసంగ్రామం ట్రిబ్యూట్ టు ఎస్పీబి అన్న ఎపిసోడ్ తో ప్రారంభమైంది. వచ్చే వారం నుంచి ఈ చిన్నారులు. చరణ్ గారు సార్, ఒక్క విషయం మధ్యలో వస్తున్నందుకు క్షమించండి. బాలుగారికి ఇలా స్వరనివాళి పాటల ద్వారా అర్పించడం ఎలా ఉందంటే, భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న ప్రసాదాన్ని మళ్ళీ భగవంతుడికే నైవేద్యం పెట్టడంలాగా అనిపిస్తుంది. ఇంకొక విషయం మేము గుర్తు చేయాలి ఏంటంటే, ఆలీతో సరదాగా కార్యక్రమంలో మీరు వచ్చినప్పుడు బాలుగారు ఒక బైట్ ఇచ్చారు. అది ఏమిచ్చారో అందులో ఏం ఉందో ఒక్కసారి చూద్దాం. హలో నాన్న, ఎప్పుడు మనసులో మాత్రం డోంట్ లూజ్ దట్ గ్రిట్. అది చాలా అవసరం. నీ మీద నీకు నమ్మకం కావాలి. నీకేం తెలియదో అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయదలిసింది ధైర్యంగా ముందుకెళ్ళి చేయాలి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ, అది నీకు తెలిసిన విషయమే. చరణ్, నథింగ్ ఈజ్ లాస్ట్. యు నో వాట్ యు ఆర్, ఐ నో వాట్ యు ఆర్. అండ్ నువ్వు ఇంకా చేయాలనుకుంటున్నావు, సినిమాలలాగా ఎదురుగుండా నిలబడి నాన్న ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, ఇలా మామూలు మనుషులు మాట్లాడుకోరు, ఇదొక అవకాశం, ఐ లవ్ యూ, యు నో దట్, బట్ యట్ ఐ లవ్ యూ నాన్న. వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివం సుందరం నీ సుస్వరం.